ఎగ్ డ్రాప్ కర్రీ. సింపుల్గా ఎటువంటి మసాలా వేయకుండా క్విక్గా అయిపోయి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలనుకుంటున్నారా? అంతకన్నా ముందు మీరు ఇదే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న కడాయి పెట్టుకుని దాంట్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఫైన్ గా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీలో మనం వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి హాఫ్ స్పూన్ పసుపు ఇంకా సాల్ట్, సాల్ట్ మీ టేస్ట్ కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. స్పైస్ మీ టేస్ట్ కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 2 ఎగ్స్ ని తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేయగానే త్వరగా మిక్స్ చేసేసేయండి. అప్పుడు రైస్ లో కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎగ్ బ్రేక్ చేసుకుని స్లోగా డ్రాప్ చేయండి. నేను చేసే ఈ కర్రీ కరెక్ట్ గా 4 మెంబర్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నేను ఇక్కడ 5 మీడియం సైజ్ ఆనియన్స్ కి 6 ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లో 2 ఎగ్స్ గ్రేవీకి ఇంకా 4 ఎగ్స్ డ్రాప్ చేశాను. 4 ఎగ్స్ ని స్లోగా డ్రాప్ చేయండి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్స్ ని డ్రాప్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో అలా వదిలేసేయండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఎగ్ డ్రాప్స్ ని టర్న్ చేసుకోండి. స్లోగా ఎగ్ డ్రాప్ విడిపోకుండా టర్న్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం ఎగ్ డ్రాప్స్ ని రెండో వైపు తిప్పిన తర్వాత మరొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిందో మన ఎగ్ డ్రాప్ కర్రీ. చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉందో కదా. మరి డెఫినెట్ గా ట్రై చేయండి ఎగ్ డ్రాప్ కర్రీని. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. If you all like this video, do not forget to like, share, comment. For more interesting cooking videos, just subscribe my channel. Amata Divya. Thank you for watching. Bye.